నిన్ను మీరు చంపారు రావు, నిన్ను చంపి నీళ్ళు 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 చచ్చిపోతాడ్రా చావలిలే. ఎవరు మీరందరం? ఏం సార్, చూస్తే తెలియట్లేదా? మేమందరం పత్రికా విలేకరులం. ఏం జరిగిందని ప్రజలకు చెప్పాలి, అందుకే మేము వచ్చింది. సార్, పత్రికల వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పాలి సార్, అది మీ బాధ్యత. మీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్తాను, బట్ వన్ బై వన్ కమాన్. హాస్పిటల్ కి తెస్తున్న దారిలోనే అర్జున్ చనిపోయాడు. విచారణ అన్న పేరు మీద వాడిని కొట్టే చంపేశారు. చచ్చిపోయిన వాడు ఒక తీవ్రవాది, చాలా అడమెంట్ గా ఉన్నాడు. మైల్డ్ ఫోర్స్ యూజ్ చేసాం, చచ్చిపోయాడు అంతే. తీవ్రవాదైనా అతను ఒక మనిషే సార్, ఇలా మృగంలా ప్రవర్తించారేంటి? పోలీసు మనిషే సార్. ఒక బాధ్యత గల ఆఫీసర్ లాగా మాట్లాడండి సార్. బాధ్యత లేకుండా ఏం మాట్లాడుతున్నాను? వాళ్ళకి మాకు జరిగిన గొడవలు, ఎంత మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయారు, దానికోసం మా ఫోటో మీ పత్రికలో వేశారా? నష్టం వాళ్ళకి ఉంది, మాకు ఉంది, దాన్ని పట్టించుకోకూడదు. నెక్స్ట్. వాళ్ళు మా మనసులను చంపారు, అందుకని వాళ్ళ మనసులు మేము చంపామని పగదించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. స్టాప్ ఇట్. పోలీసుడు తన బాధ్యత నిర్వహించేటప్పుడు చచ్చాడు, తీవ్రవాది స్వార్థం కోసం చచ్చాడు. రెండింటికి వ్యత్యాసం ఉంది, దీన్ని మీ పత్రికలు వేయండి, అర్థం చేసుకుంటారు. నో మోర్ క్వశ్చన్స్. టీమ్ లిసన్, సతీష్ వాళ్ళ టీమ్ తో ఈ రూట్ లో సర్చ్ చేసుకుంటూ నేరుగా ఈ స్పాట్ కు వచ్చి ఆగుతారు. నేను నా టీమ్ తో ఇటువైపు నుంచి సర్చ్ చేసుకుంటూ సేమ్ స్పాట్ కు వచ్చి ఆగుతాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు ఈ ఏరియాలోనే ఉండాలి. ఓకే ఓకే. ఇక్కడ వాడు లేకపోతే లోపలికి వెళ్దాం. Keep going. Yes, sir. Yes, sir. Thank you.
సతీష్ సతీష్ హౌ డు యు ఫీల్ ఐ యామ్ ఓకే విజయ్ గుడ్ విజయ్ మనం అనుకునేలా వాడు మామూలు వాడేం కాదు వాడు మనకన్నా చాలా తెలివైన వాడుగా ఉన్నాడు వాడిని వేరే విధంగా ప్లాన్ చేసి పట్టుకోవాలి సతీష్ సారీ మిస్టర్ విజయ్ తన చేయి చాలా దారుణంగా ఉన్నది కాబట్టి తన ప్రాణానికే ప్రమాదం మాకు వేరే దారే లేదు ఐ అండర్స్టాండ్ డాక్టర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ వెరీ బిగ్ లాస్ డాక్టర్ గారు సతీష్ని క్యాంప్కి షిఫ్ట్ చేసుకోవచ్చా అబ్సల్యూట్లీ మాకు ఎలాంటి సమస్య లేదు మా ట్రీట్మెంట్ ఓవర్ ఓన్లీ మెడిసిన్ అండ్ డ్రెస్సింగ్ మాత్రమే చేయాలి మేము అది మా హాస్పిటల్ నుంచి వచ్చి చేస్తారు ఎందుకంటే ఆయనకి ఇక్కడ సేఫ్టీ లేదు ఓ ఐ సి థ్యాంక్ యూ డాక్టర్ Hey!
ఏంట్రా ఇది? నా జీవితమే పోయింది, చెయ్యిపోయింది, అంతే నా సర్వీస్ కూడా పోయింది. ఇక నేను ఎందుకు ఉండాలి? సతీష్, నువ్వు బ్రతకాలరా, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతకాలి. రా రా రా. ఏం చేస్తున్నావురా? ఏం చేయట్లేదయ్యా, ఎప్పటిలాగా మేకలు కాసుకుంటున్నాను. ఏంటి ఇన్ఫార్మర్ బా? అట్టేం లేదయ్యా, మేకలు కాస్తున్నాను. ఇక్కడ పోలీస్ క్యాంప్ ఉంది, ఇక్కడికి రాకూడదు. వెళ్ళరా, వెళ్ళు. అట్టగానే వెళ్ళు, బడిదిరా. రెండ్రా, అందరూ చచ్చారా? ఇంకొక పోలీసోడు కూడా రాకూడదు ఇటు. ఎవడు వచ్చినా చంపేద్దాం, పదండ్రా. సార్ సార్ వద్దు సార్, చూడొచ్చు సార్, సతీష్ గారి శరీరం మాత్రమే ఉంది. ఆ వీరపన్ తల నరికి తీసుకెళ్ళిపోయాడు సార్. ఫర్ ద బరియల్ సర్వీస్ ఆఫ్ సతీష్ డానియల్, హో హెవెన్లీ ఫాదర్ అండ్ అవర్ లార్డ్ జీసస్ హ్యావ్ మెర్సీ అండ్ షో లవ్ ఆన్ హిస్ ఫ్యామిలీ. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. Amen. Descend the arms. Ascend the arms. Fire. Salute. ఏ విజయ్, ఆగు. హాస్టల్కి వెళ్ళాను, బ్యాగ్ తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఊరికి వెళ్తున్నాడు రా. ఇప్పుడేగా వెళ్ళొచ్చావు, అంతలో ఏంటి? రే సతీష్, నువ్వు నాకు చాలా చేసావురా, ఇంకా వద్దులేరా? తప్పకుండా నేను చేస్తానురా, ఫీజు నేను కడతాను, రారా.
తప్పు చేశాను సతీష్. నీ చేతులతోనే నువ్వు చనిపోయి ఉండొచ్చు. ఐ యామ్ సారీ. ఏంటి సార్ ఇది? నేను చూస్తూనే ఉన్నాను, పోలీసులు మాటి మాటికి వస్తున్నారు. ఇలా చూడండి, మా ఊరి పెద్దలను అడగకుండా ఇలా లోపలికి రావడం మంచి పద్ధతి కాదు. వెళ్ళండి. వెళ్ళిపోండి సార్. ఏది ఇప్పుడు చెప్పవా? ఇప్పుడు చెప్పవు? ఎందుకు మాట్లాడట్లేదు? రేయ్, ఎక్కడికి రావాలంటున్నావు? వీరప్పన్ తమ్ముడిని చంపావని నా ఫ్రెండ్ని చంపేశారు కదరా. రేయ్, తెలియజేసేదిరా. సారీ మిస్టర్ విజయ్, సతీష్ డానియల్ చనిపోవడం మన డిపార్ట్మెంట్కి పెద్ద లాస్. కానీ అందుకోసం మీరు ఇలా చేసి ఉండకూడదు. ఇంకో పక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ టార్చర్ మీద టార్చర్ చేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఈ పత్రిక వాళ్ళు మన డిపార్ట్మెంట్ గురించి ఏది పడితే అది రాస్తున్నారు. గవర్నమెంట్ మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఆ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు మిమ్మల్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ నుంచి రిలీవ్ చేసి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో మిమ్మల్ని ఫోర్స్ చేశారు. ఇంతకు మించి నేను ఏమి చేయలేను. సారీ మిస్టర్ విజయ్. వీరప్పని పట్టుకోవడానికి నియమించిన పోలీస్ అధికారి విజయ్ అధికారాన్ని దుష్ప్రయోగం చేయడం వల్ల అతన్ని పోలీసు శిక్షణా శిబిరానికి మార్చడం జరిగింది. అతనికి బదులుగా కొత్త అధికారి రామకృష్ణన్ని నియమించడం జరిగింది. కొత్తగా వచ్చేవాడు మాత్రం వీరప్పని హట్టుకుంటాడా? వీరప్పని ఎవరు హట్టుకోలేరు. కానీ న్యూస్ ఉంటే చదువయ్యా.
సార్ ఎస్ మీరందరు ఎవరు ప్రెస్ రిపోర్టర్ సార్ నేను మిమ్మల్ని రమ్మనలేదే వీరప్పని పట్టుకోవడానికి మిమ్మల్నే నియమించారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు చెప్తారా ఇక్కడున్నోడు క్రిమినల్ అక్కడున్నోడు టెర్రరిస్ట్ వీడి కత్తి అయితే వాడు తుపాకి ఓహో వాడిని పట్టుకోవడానికి నా దగ్గర కొత్త ఉపాయం ఉంది అదేంటని చెప్పగలరా సార్ ఒకే సమయంలో ఎన్ని గుడ్లు తాగుతున్నారు ఒక రోజు 30 గుడ్లు తాగుతారు మరి ఆ వీరప్పని పట్టుకోవడం ఇంకో 10 రోజుల్లో పట్టుకుంటాను మళ్ళీ ఇక్కడే మనందరం కలుసుకుందాం సార్ ఒక క్వశ్చన్ సార్ సారీ యువర్ టైమ్ ఇస్ ఓవర్ నాకు చాలా పనులు ఉన్నాయి అడవి ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వీరప్పని గాలిస్తున్న శ్రీ రామకృష్ణన్ వాహనం వీరప్పని పెట్టిన మందు పాత్రకి పేలి ముక్కలు చెక్కలైపోయింది అతన్ని ఎంతో భద్రత గల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు అతనితో పాటు ఉన్న మిగతా అధికారుల వివరాలు మరికొద్ది సేపట్లో మనకి తెలియవస్తాయి ఈ లెటర్స్ కనిపిస్తున్నాయా కనిపించట్లేదు సార్ ఇప్పుడు కనిపిస్తున్నాయా ఓయ్ డాక్టర్ ఏయ్ ఎవరు మీరు వైగ్లే ఏయ్ ఎవర్రా మీరు రామయ్య ఏంటి ఇది ఏంటి చౌచిన రామయ్య నడో ఏంటి ఏ చౌచిన హాస్పిటల్ కొంచెం భయపడకండయ్యా రే కళ్ళ డాక్టర్ అవునయ్యా అదేనేది డాక్టర్ కళ్ళలో నీళ్లు కారుతూ ఉన్నాయి బాగా మంటగా ఉంది అందుకే ఏంటా అని మిమ్మల్ని కనుక్కుందని పిలిపించా ఈ అడుగులో నేను ఎలా కళ్ళు చూడగలను నన్ను అలాగే లాక్కొని వచ్చేసారు బ్యాగ్ లేదు ఏమీ లేదు ఏం కావాలి మీకు కనీసం టార్చ్ లైట్ అయినా కావాలి కదా టార్చ్ లైటేగా ఉందా ఆ ఇస్తాను ఇదిగోండి కళ్ళు చూడండి బైక్ చూడండి ఏ డాక్టర్ కళ్ళు చూసారుగా ఎలా ఉన్నాయి మీ కళ్ళు బాగా దెబ్బతిన్నాయి వెంటనే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ మందు పిల్లలతో తగ్గిపోదా అవన్నీ దాటి ఎప్పుడో వచ్చేసారు ఆపరేషన్ ఒకటే దారి సరే అట్టకి వదిలితే ఏమవుతుంది మీకు ఉన్న చూపు కూడా పోతుంది ఇప్పుడు ఆపరేషన్ చేయాలి ఆ రెగ్గట్ట పర్వండి రా డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారు మీకేంటి ఇది వేళకూలంగా ఉందా
ఆపరేషన్ అంటే హాస్పిటల్లోనే చేయాలి, ఏసీ రూమ్లో చేయాలి. కొంచెం కూడా దూసు దుమ్మ పడకూడదు. కొంచెం డస్ట్ పడినా కూడా కంటి చూపు పోతుంది మీకు. హాస్పిటలా? అక్కడ రావడం కుదరదు డాక్టర్. దానికి నన్ను ఏం చేయమంటారు? సరే, నాకు కావాల్సినప్పుడు పిలిపిస్తాను, మీరు బయలుదేరండి. సరే సరే, ఒక నిమిషం ఉండండి. సరే ఇది ఉంచుకోండి. అయ్యో, నాకు డబ్బులు ఏమీ అక్కర్లేదు. వద్దు వద్దు సార్, నాకు వద్దు. నన్ను ఇక్కడ నుంచి పంపిస్తే సార్, నాకు డబ్బులు అక్కర్లేదు. సరేరా, డాక్టర్ గారు మంచోళ్ళ ఉన్నారు, ఆయన కళ్ళ గంతులు కట్టి తీసుకెళ్ళి వదిలిపెట్టేయండి. ఏందయ్యా పోలీస్ డిపార్ట్మెంటు, ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? ఏదో ఒకటి మాట్లాడండి. పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ మన గురించి చండాలంగా రాస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఎంతమంది పోలీసులు ఉన్నాం ఇక్కడ? వాడు ఒక్కడయ్యా, ఒక్కడంటే ఒక్కడు. ఆ వీరప్పను మనం పట్టుకోలేకపోతున్నాం. సిగ్గు చేటు. ఇది చాలా దన్నట్టు మనం స్కాట్లాండ్ పోలీసులతో కంపేర్ చేసుకుంటున్నాం. మన డిపార్ట్మెంట్ పరువు పోయింది, తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. హోల్ పబ్లిక్ ఇస్ రిడిక్యులస్. అది కాకుండా పైనుంచి వచ్చే ప్రజలని తట్టుకోలేకపోతున్నాం. ఏం చేయబోతున్నాం? అట్లీస్ట్ టెల్ మీ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. చెప్పండి సార్. సార్, మనం ఎర్లీ 90స్లోనే విజయ్ గారి బృందంతో వీరప్పనికి దగ్గర అయ్యాం సార్. అప్పుడు వాడి తమ్ముడు మన దగ్గర ఇరుక్కున్నాడు సార్. మనం ఎంక్వైరీ చేసాం, వాడు చనిపోయాడు సార్. ఇది పత్రిక వాళ్ళు పెద్దొచ్చేసి పబ్లిష్ చేశారు సార్. దీంతో కోపం తెచ్చుకున్న వీరప్పన్ మన క్యాంప్ రైడ్ చేసి సతీష్ అనే ఆఫీసర్ని హత్య చేశారు సార్. ఈ కారణంగా విజయ్ ఆ ఇన్ఫార్మర్ని వెతికి కనిపెట్టి మరీ చంపాడు సార్. అండ్ దెన్ సార్, దానివల్ల విజయ్ని ట్రాన్స్పోర్ట్ చేశారు సార్. కానీ ఎన్క్వైరీలో తన తప్ప ఏం లేదని ప్రూవ్ అయింది సార్. అందుకనే విజయ్ని మళ్ళీ డిప్యూట్ చేయాలంటున్నారా? అవును సార్, తనైతే కరెక్ట్గా ఉంటుంది సార్. నేను అలాగే ఫీల్ చేస్తున్నాను సార్. సరే, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఫైర్ డౌన్. గుడ్ జాబ్ రమేష్, 10 out of 10. థ్యాంక్ యూ సార్. సార్, హలో విజయ్. వెల్కమ్ మిస్టర్ విజయ్, లెట్స్ గో ఇన్ సార్. ఆఫీసర్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ విజయ్, నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ మన డిపార్ట్మెంట్ ఆ వీరప్పని పట్టుకోవడానికి మిమ్మల్ని డిప్యూట్ చేశారు సార్. నేను దానికి ఎదురు చూస్తున్నాను సార్. గ్రేట్. కానీ ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. చెప్పండి. నాకంటూ ఒక టీమ్ ఫామ్ చేసుకుంటాను సార్ విత్ యువర్ పర్మిషన్. మీకు ఎవరెవరు కావాలో ఒక లిస్ట్ పంపించండి, వెంటనే వాళ్ళని ఎస్టీఎఫ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఎస్, థ్యాంక్ యూ. స్క్వాడ్ సల్యూట్. ప్లీజ్ కమ్ సార్. యు హావ్ బీన్ సీమ్స్ వెరీ బిగ్ అరేంజ్మెంట్స్. ఎస్ సార్, వి ఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ టేకింగ్ చార్జ్ అగైన్. ఐ యామ్ టూ. సార్, కన్నన్ క్రైమ్ బ్రాంచ్. ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే మీరు పట్టుకోగలరని తెలిసే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, న్యూ ఆఫీసర్ నెంబర్ 1 ఇన్ ఫైరింగ్. అడవికి కొత్త, ట్రైనింగ్ కాలేజ్ నుంచి నేరుగా తీసుకొచ్చాను. మీరే మీ టెంట్ లో పెట్టుకొని ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎస్ సార్. మీ టెంట్ నెంబర్ ఎంత? 27 సార్. ఓకే రమేష్, యు గో టు టెంట్ నెంబర్ 27 అండ్ టేక్ రెస్ట్. ఎస్ సార్. మిస్టర్ కన్నన్, సిట్ డౌన్. సార్, టెల్ మీ, సీక్రెట్ ఏజెన్సీస్ రిపోర్ట్ ప్రకారం ఒక్కొక్క గ్రామంలోనూ వీరపనికి ఎవరైతే సహాయం చేస్తున్నారు, అంతేకాక ఎవరి సహాయాన్ని వాడు ఎదురు చూస్తున్నాడు, అంతేకాక వాడి చుట్టూ ఎవరున్నారు, అది కాక అప్పుడప్పుడు వాడు ఎవరిని కలుస్తున్నాడు అన్నదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఫైల్లో ఉంది సార్. సార్, సమీపకాలంలో వీరప్పన్ తన కోసం ఆయుధం కొనాలని ప్రయత్నించాడు. అందుకోసం తను ఆంధ్ర నక్సలైట్ల్ని సంప్రదించాడు. దీని గురించి వీరప్పన్ని కలిసిన ఒక నక్సలైట్ని మైసూర్ బోర్డర్లో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. Is it? ఇది అక్కడున్న మన పోలీస్ అధికారి ఇచ్చిన సమాచారం. సమీపంలో వీరప్పని చేసిన ఈ ప్రయత్నం విఫలమవడం వల్ల తను విడుదల పులితో సంబంధాలు కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకని అతను ఎవరెవరి ద్వారానో సంకేతాలు పంపిస్తూ ఉన్నాడు. ఇది మన తమిళనాడు పోలీస్ అధికారులిచ్చిన సమాచారం. సార్, చివరిగా అందిన వార్త ఏంటంటే వీరప్పన్ మనుషులు పురుషోత్తమన్ అనే కంటి డాక్టర్ని అడవి లోపలికి తీసుకువెళ్లి
వాళ్ళే తెచ్చి బయటికి వదిలేశారు. ఓ వీరప్పన్ నన్ను కిడ్నాప్ చేసింది నిజమే. తన కళ్ళ ట్రీట్మెంట్ కోసమే నన్ను కిడ్నాప్ చేశారు. తన లెఫ్ట్ ఐ పూర్తిగా దెబ్బతింది. తప్పకుండా ఆపరేషన్ చేసి తీరాలి. అడవిలోనే ఆపరేషన్ చేయమని చెప్పాడు. నేను అలా చేయకూడదని అడ్వైజ్ చేశాను. దీని గురించి మీరు ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు? తను నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు సార్. ఎలా తీసుకెళ్లారో అలాగే తీసుకుని వదిలిపెట్టారు. మీలాంటి వాళ్ళు కోఆపరేట్ చేస్తేనే వీరప్పన్ లాంటి క్రిమినల్స్ ని మేము పట్టుకోగలం సార్. ఎప్పుడు చేసుకోవాలో చెప్పి పంపిస్తానన్నాడు. తన నుంచి నాకు సమాచారం అందగానే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మేము మిమ్మల్ని ఎంక్వైరీ చేసినట్టుగా ఎవరికి చెప్పాలి? ఖచ్చితంగా. నమ్మొచ్చా? నమ్మొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. కన్నన్, ఈ డాక్టర్ మీద ఒక కన్నేస్ ఉంటుంది. ఎస్ సార్. మనకు వీరప్పన్ దగ్గర అయ్యాడు. పోలీసులు వచ్చినట్టు కలగన్నావా ఏంటి? కల ఎవడొచ్చినా కాల్చి మారేస్తావా? నువ్వు పొడుకో అన్నా. మిస్టర్ కన్నన్ సార్, ఏం చేద్దాం సార్? 20 సంవత్సరాల నుంచి మన అడవిలో వీరప్పని వెతుకుతూనే ఉన్నాం. ఇంతవరకు మనకు ఎలాంటి ఫలితం దక్కలేదు. దానికి కారణం ఏంటంటే అడవి ప్రాంతం పూర్తిగా వాడికి బాగా తెలుసు కాబట్టి ఏం చేయలేము సార్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మొసలి బలం నీటి లోపల మాత్రమే సార్. అది నీటిలో ఉన్నప్పుడు మనం అసలు ఏం చేయలేము సార్. అలాగే వీరప్పన్ కూడా సార్. వాడు అడవిలో ఉన్నంత వరకు మనం వాడిని అసలు ఏం చేయలేము సార్. ఎలాగైనా సరే వాడిని అడవి నుంచి బయటికి రప్పించాలి సార్. తన లెఫ్ట్ ఐ పూర్తిగా కనిపించడం లేదు. ఎలాగైనా సరే వాడిని అడవి నుంచి బయటికి రప్పించాలి సార్. ఈ అడవి అంతా ఈరప్పని ఇల్లురా. ఈ ఐడియా ఎలా ఉంటుంది? వాడికి కంటి ప్రాబ్లం ఉన్నందువల్ల వాడిని ఇక్కడికి ట్రీట్మెంట్కి రప్పించి పట్టుకుందాం సార్. ఇది మంచి ఐడియా సార్. దీన్ని వర్కౌట్ చేద్దాం సార్. మన క్యాంప్లో ఉన్న పోలీసు వాళ్ళందరినీ వీరప్పనికి వాడి మనుషులకి బాగా తెలుసు. అంతకన్నా మించి వాడిని పట్టుకోవాలంటే ఒక న్యూ ఫేస్ కావాలి. ఎస్ సార్. దానికి మంచి స్కిల్డ్ ఆఫీసర్ ఎవరైనా ఆప్షన్ ఉంటే చెప్పండి సార్. మనం ఇదివరకే 5 మందిని షార్ట్ లిస్ట్ చేసాం సార్. అందులో వెళ్ళయ్యేవన్ ఎక్సలెంట్ చాయిస్ సార్. నేను విన్నాను ఆయన గురించి సార్. అతను నాట్ ఓన్లీ ఎ స్కిల్డ్ ఆఫీసర్, అతని ఫోటో ఇంతవరకు మీడియాలో రాలేదు. అతని ఐడెంటిటీ అసలు ఎవరికీ తెలియదు. వెంటనే ఆయన ఇక్కడికి రప్పించండి. ఎస్ సార్. మేడం,
ఏంటండి ఇప్పుడేగా లీవ్లో వచ్చారు, అప్పుడే బయలుదేరుతున్నారేంటి? నన్ను రమ్మని కబురు వచ్చింది, వెళ్ళక తప్పదు. అయితే మరి ఎప్పుడొస్తారు? తెలీదు. పాప జాగ్రత్త. సరే, క్షేమంగా వెళ్ళండి. నువ్వు కూడా జాగ్రత్త. సరేనండి. నాన్నకు టాటా చెప్పు. టాటా. సార్, మీకోసం వెళ్ళిదేవన్ వచ్చారు. లోపలికి రమ్మనండి. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. స్పెషల్ టీ అయ్యా. నేను భిక్ష వేయినయ్యా. అయ్యా అయ్యా, నేను బిచ్చం అడగట్లేదు. ఏదైనా పని ఉంటే ఇవ్వండి అయ్యా. దీనికన్నా బిచ్చ అడిగిండొచ్చు. ఇక్కడ పని ఏం లేదు బాబు. చెప్తే అర్థం కదా, ఇక్కడ ఉన్నాళ్ళగా పని లేక బయట ఊరికి వెళ్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి పని అడుగుతున్నావు, పని ఏం లేదు, వెళ్ళు బాబు. అయ్యా అంత మాట అన్నదయ్యా, మీరేదో ఒకటి పనిస్తే. వీడురా బాబు, ఇలా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అయ్యా లంక నుండి వస్తున్నానయ్యా. ఏదో చిన్న పని ఇప్పిస్తే. నేను చూస్తే నాలానే ఉన్నావు. టీ తాగుతావా? తాగుతావా? అయితే నువ్వు బయట ఊరు వాడవే, ఇందులో అనుమానమే లేదు. అలా వెళ్ళి కూర్చో, పాలు రాని. చెడిపోయిన పాలుంటే ఇలా ఇచ్చేసాను. అవిగా చూడు వీళ్ళు ఎలా తాగుతున్నారు. నువ్వు వెయిటింగ్ లిస్ట్లో ఉండు. మంచిదయ్యా. దేవుడా, ఈరోజు బిజినెస్ బాగా జరగాల. నిన్న వీడు మన కొట్లో టీ తాగినోడే, ఒకటికి రెండు టీలు దాకా కూడా వెళ్ళలేదా?
ఊరు వదిలిపోరా అంటే ఈ లోకాన్ని వదిలింటూ ఉన్నాడు. రే లేరా బా, ప్రాణాలతోనే ఉన్నాడు. ఏంటి బాబు, నువ్వు ఇంకా ఈ ఊరు నుంచి పోలేదా? లేదయ్యా, నిన్ననే వెళ్ళమని చెప్పానుగా. నేను మీ దగ్గర పని అడిగాను కదయ్యా. ఏ, నేనే ఈ కొట్లో పనిచేస్తాను, నీకెలా పనిస్తాను? మీరు పని ఇప్పిస్తే మీ దగ్గర పనిచేసి బతికేస్తానయ్యా. అయ్యో, వీడికి ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదే. నీకు పాలు పిండడం వచ్చా? వచ్చండి. వచ్చా, పేడ కూడా తోస్తావా? ఆ పని కూడా చేస్తాను. ఓరి, వీడు ఏది అడిగినా తెలియదని చెప్పడం లేదే. ఆవులను బాగా కడుగుతావా? అలాగే నువ్వు కూడా స్నానం చేయాలి. అలాగే. ఏది అడిగినా సరే అంటున్నాడు, అన్నిటికీ సిద్ధమై వచ్చినట్టున్నాడు. చాలా రోజులుగా ఒక మీద కసి తెచ్చుకోవాలనుకున్నాను, మంచి సందర్భం వచ్చింది. ఒక పాలోడు వస్తాడు, వాని దగ్గర పనులు పెడతాను. చేస్తావా? కరెక్ట్గా పని చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. నా పేరుని కాపాడతావా? ఖచ్చితంగా కాపాడతాను. నా పేరే నీకు తెలియదు, ఎలా కాపాడతావు? నీ పేరేంటి? రంగయ్య. అలా కూర్చో, కొట్టు ఓపెన్ చేస్తాను. ఈ రోజైనా కొత్త కస్టమర్లు వస్తాను, చూద్దాం. అయ్యా నమస్కారం. రావయ్యా, నేను ఊరు వెళ్తున్నాను. ఈ తమ్ముడిని కాస్త పనిలో పెట్టుకోండి అయ్యా, బాగా పనిచేస్తున్నా. అత్తయ్య గారు లోపలికి వెళ్ళ, వెళ్ళే ఉన్న పనులు అన్ని చూసుకో. బాబు అమ్మా పాలు. పర్లేదే, పాల్లో నీళ్ళు కలిపి పాలు వ్యాపారం నేర్చుకున్నావా? సరే చూద్దాం. వాట్ రమేష్, నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది సార్. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, నాకు 1 వీక్ లీవ్ కావాలి. సారీ. రమేష్, ఏంటయ్యా ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు? సార్ ఇంత మోసంగా ఉంటారని నేను అనుకోలేదు. ఎంగేజ్మెంట్కి లీవ్ అడిగితే ఇవ్వనని కూల్గా చెప్తున్నారు. ఆయన ఎవరు నాకు లీవ్ ఇవ్వనని చెప్పడానికి? ఎవరి దగ్గర అడగాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతా. అల్లా అని అడుగుతూ ఉండు, తను ఎప్పుడు నీ వెన్నంటే ఉండు, ప్రశాంతంగా అడుగుతూ. ఆపన్ సార్, నా కోపిక అంతా లేదు, ఊరికే విసిగించగాను సార్. రమేష్, ఎందుకు ఇలా కోపడుతున్నావు? కూల్ కూల్. అధికారి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసుకోకు. ఏంటి, నేను చెప్పేది అర్థమైందా? అతను నీ గురించి అందరితో గొప్పగా చెప్తున్నాడు రమేష్. తను నిన్ను వెళ్ళొద్దు అన్నాడంటే అందులో ఏదో ఖచ్చితంగా కారణం ఉంటుంది. నీ ఎంగేజ్మెంట్ ఏంటి? మీరిద్దరు ఆల్రెడీ ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకున్న వాళ్లే కదా. నువ్వు వెళ్ళకపోయినా అది జరుగుతుంది, అందులో ఏ తప్పు లేదు. వచ్చే ఆదివారం మన అధికారి గారి చెల్లెలికి పెళ్ళి, అది తెలుసా నీకు? కుటుంబంలో పెద్దోడు, కాని ఆయన వెళ్ళడం లేదు. కాకీ చొక్కా వేసుకున్నవాడికి బాధ్యతే ముఖ్యం. పోలీసోడంటే అలాగే ఉండాలి. యు గాట్ ఇట్? ఎస్ సార్. అమ్మా పాలు. ఏమయ్యా ఉండవయ్యా, చూశాను గాని ఊరికే లొడలొడమైన బెల్లు కొట్టుకుని ఇష్టానికి వస్తాడు. ఇప్పుడే టైం దొరికిందా నీకు? అసలు ఏ టైంలో పాలు పోయేలా కూడా తెలీదా? ఊరంతా తిరిగి ఆఖరికి రా ఇక్కడికి. కోపడకండి అమ్మగారు, త్వరగా పోయవయ్యా, నాకు పోయమే పనుంది. అరే అరే అరే, ఏం చేస్తున్నావయ్యా, అక్కడేం చూస్తున్నావు? ఈరోజు మీ ఇంట్లో చేపల పులుసా? అవును. అయితే ఏంటి ఇప్పుడు వాసనకే నోరూరిపోతాను అమ్మగారు. ఏ, ఇంతకు ముందు ఎప్పుడు చేపల కూర తినలేదా?
మా ఊర్లో అయితే రోజు చేపల పులుసే. మా ఊరు వదిలిపెట్టి వచ్చి 10 సంవత్సరాలైంది, తినడానికి ఆశగా ఉంది. అయితే నన్నేం చేయమంట? మీరు కొంచెం చేపల పులుసు పోసి అన్నం పెడితే. నేను పెట్టిందే అసలే కొంచెం కూర, దాన్ని నీకిచ్చేసి నేనేం చేయను. పోవయ్యా, వెళ్ళి పని చూసుకో. వచ్చేసాడు అన్నం కూర అని అడగడానికి. వేరే పని లేదు నీకు? గుంటేసుకొని వచ్చేసాడు. పా మొహం చూడు, చేపల కూర కావాలి. ఎందుకని ఇంత కోపం మీకు? ఏంటి విందుకు వచ్చినట్టు ఆకేసుకుని కూర్చున్నావు? మీరు నాకు అన్నం పెడతారని నమ్మకంతోనే ఇలా కూర్చున్నాను. అన్నం పెడతారేంటి? ఆ నమ్మకం కూడా ఉందా? ఈ ఊర్లో ఆడవాళ్ళు చాలా మంచోళ్ళు కదా, అలా అని మా దేశంలో చెప్తారు. ఏనాడు లంకలోనేనా? అదేంటి మీరు అంత కరెక్ట్గా చెప్పేశారు? మా ఇంట్లో చేపల కూర ఎలా కనిపెట్టావో అలాగే నీ మొహం చూస్తే నాకు తెలిసిపోతుంది. సరే గాని లంకలో ఏ ఊరే? యాల్పానం అండి. ఓ యాల్పానమా? ఏదో పోనీలే అని పెడుతున్నాను, రోజు ఇదే పని పెట్టుకోకు. సరే గాని యాల్పానంలో అందరూ ఎల్టీటీ వాళ్ళేనట్టుగా? అవునా? నేను వాళ్ళ పార్టీనే. అయ్యో బాబు, ఇండియాలో పని ఉంటే మా పార్టీ వాళ్ళు పంపించారు నన్ను. హైదరాబాద్లో అయితే పోలీసు లెక్క ఉంటారు, అందుకే ఈ ఊరు వచ్చి బతుకుతున్నాను. అలాగా? ఏమయ్యా మీ కుటుంబం అంతా అక్కడే ఉందా? వాళ్ళందరూ ఒక ప్రమాదంలో గురై చచ్చిపోయారు. అయ్యో తెలియకుండా అడిగేశానయ్యా, నువ్వు ఏడవకు, ముందు తిను. చేపల పులుసు చాలా బాగుంది. ఊరికే వచ్చింది, రుచిగానే ఉంటుంది. మరి ఊరికే మాటలు చెప్పకుండా తినవయ్యా. సార్ ఏదో చేసి నా కేసు ముగిసేయండి సార్. చూద్దాం చూద్దాం, నీ కేసు గురించే అయ్యగారితో మాట్లాడుతున్నాను. త్వరగా ముగిసాను సార్. ఖచ్చితంగా పూర్తి చేస్తాను. త్వరగా ముగిసేస్తారు కదా? చేస్తానని చెప్తున్నాను కదా. నా జీవితంలో మిమ్మల్ని మర్చిపోను సార్. పర్వాలేదు పర్వాలేదు. వెయిటింగ్. ఏయ్ ఎవరు వీడు? తెలీ సార్, ఎవడో కొత్తకున్నాడా? ఏంటి గుండు మొహం గడు ఏదో తేడాగా ఉన్నాడే. రే ఆగరా, ఏంట్రా పట్టించుకోకుండా వెళ్తున్నావు? జేబులో డబ్బెంత ఉంది? ఎత్తి జాబ్లో చేపట్టకండి. నన్నే ఎదురుస్తావు రన్ను. నిన్ను సార్ కొట్టద్దు. ఆ మాటకి ఎదురు. ఆగండి సార్, వాడు మనోడే. పాపం సార్, పని వెతుక్కుంటూ వచ్చాడు. శ్రీలంక బాధితుడు. నేనే ఆ పాలోడు చెప్పి పనిపించా. వాన్ కొడుతున్నారా? చూడరా ఎలా గుడ్లు నమ్ముతున్నాడు. పోరా. ఇది ఎలా జరుగుంటుంది? నాకు తెలియకుండా ఎలా జరుగుంటుంది? నేనే కనిపెట్టలేకపోయానే. చచ్చా, బుర్ర పగిలిపోయేలా ఉందే. అరే పోలీసు పర్వాలేదు, కనిపెట్టాడు. రండి సార్. దీనికేం తక్కువ లేదు. ఏమైంది? లాఠీ కనిపించలేదు, యూనిఫామ్ లేదు, వాహనం లేదు, మఫ్టీలో వచ్చారో, ఏం జరిగిందండి? సస్పెండ్ చేశారయ్యా. ఏదో పెద్ద డ్యూటీ చేసి ఉంటూ మాట్లాడుతున్నాడు చూడు. నన్ను ఎవడో బాగా ఇరికించాడయ్యా. వీరప్పని గురించే సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారనుకుంటే నాకు కూడా ఉన్నారు చూడు. అవును, ఎక్కడ పడితే అక్కడ చేయి చెప్తే ఇలానే ఉంటుంది. టీ తత్తావా, స్పెషలా, సాధనా, ఏం కావాలో చెప్పు. ఏదో ఒకటి పెట్టివు. ఒకవేళ వీడిరికించుంటాడా? ఏ పేపర్ చదవయ్యా, నా మొహంలో ఏముంది? నువ్వు త్వరగా పెట్టవయ్యా. వేస్తున్నాను కదా, ఈ పాలోడు కానీ ఇంకా రాలేదే. వీడొకడు మధ్యలో. మంచి పని అయింది, పాలు వచ్చేసాయి. నమస్తే సార్. ఏంటి ఈరోజు ఇంత మర్యాద? అయ్యగారు డబ్బులు అవసరమా? ఏ వెళ్ళవయ్యా వెళ్ళు. నన్ను సస్పెండ్ చేసి నేను బాధలో ఉంటే ఈడొచ్చి నా ప్రాణాలు తింటున్నాడు. ఈడెందుకు అప్పుడప్పుడు నన్ను చూస్తున్నాడు? మళ్ళీ ఎందుకయ్యా నన్ను చూస్తున్నావు? పేపర్ చదవయ్యా, నువ్వు టీ పెట్టవయ్యా. ఎందుకు తొందరపడతావు? ఇప్పుడే కదా పాలు వచ్చాయా. ఎంతసేపు కోట్లో నేలతో టీ పెట్టిస్తున్నావా ఏంటి?
బాబా రావయ్యా చెప్పండి అయ్యా. నువ్వు వచ్చే నెల అయింది, జీతం ఇస్తాను, ఊరు పంపించా. ధన్యవాదాలు. బాగుండు బాగుండు. చోత కనిపించట్లేదా చేపలో? అయితే ఏంటి ఇప్పుడు? మా అయ్య గారు ఈరోజు జీతం ఇచ్చారు, ఏం చేయాలని ఆలోచించాను, మీరే గుర్తుకొచ్చారు, వెంటనే కొనుక్కొచ్చేసాను. అందుకు నన్నే చేయమంటావు ఇప్పుడు? దీన్ని పులుసు పెట్టేవండి. హేయ్, అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేనేమన్నా నీ పెళ్ళానా? వండి పెట్టమంటున్నావు? వెళ్ళవయ్యా. ఆగండి. ఏంటయ్యా? మీరు తప్పుగా అనుకోకండి, నేను 10 సంవత్సరాలుగా చేపలు తినకుండా దాని గురించి మర్చిపోయాను. ఒక్కసారి మీ దగ్గర తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలని ఉంది. అయ్యయ్యో, ఈ ఒక్కసారికి నా కోసం పెట్టేవండి. హే గుడ్డు, నిన్ను చూస్తే ఏడవాలో నవ్వాలో తెలియట్లేదు. లేవయ్యా పైకి. అలాగే. ఇలా చూడు, ఇదే మొదటిసారి ఆఖరిసారి అవ్వాలి చేపలు తీసుకురావటం. ఇంకెప్పుడైనా చేపలు తీసుకొచ్చి వండి పెట్టమన్నావు, గుంటు మీద మొట్టికెళ్ళేస్తాను. అర్థమైందా? నాకు ఒక అనుమానం, ఈ పార్టీ పోరాటం అని అంటున్నావే అవన్నీ నిజమేనా? ఎందుకంటే నిన్ను చూస్తుంటే చాలా అమాయకుడుగా ఉన్నావే, చాలా బుద్ధిమంతుల్లా ఉన్నావు. నాకేదో నువ్వు అబద్ధం చెప్తున్నట్టుగా ఉంది. ఇప్పటికైనా నేను ఎల్టీటీని నమ్ముతున్నారుగా. తిను. నిజమేన అనుకుంటా అన్నా? ఆ మంది ఇవ్వండి. ఇదే? అవును అన్నా. రామ్మా, ఏందమ్మా విషయం? నేను దేవుణ్ణి చూడాలి. పూజ నడి చూపుతానమ్మా. సరే అన్నా, నేను బయలుదేరుతాను. సరే అన్నయ్య. అన్నా. రామ్మా యమలా, మా ఆవిడని చూసావమ్మా? చూశానన్నా, 10 రోజుల క్రితం చూశాను. పిల్లలు ఎలా ఉన్నారమ్మా? అందరు బాగున్నారన్నా, కానీ బయట ఊర్లో చదువుకుంటున్నట్టున్నారు. బాగా చదువుకొని ఏంటన్నా, కన్ను ఇంకా అలాగే ఉందా? అవునమ్మా, ఆపరేషన్ చేయాలంట. దాని సంగతి వదిలే, నన్ను ఎందుకు అర్జెంట్గా చూడాలన్నా అంట? అదేం లేదన్నా, మన ఊరికి కొత్తగా గుండు కొట్టించుకొని ఒక అతను వచ్చాడు. లంక నుంచి వచ్చానంటున్నాడు. తుపాకీ కూడా ఉందన్నయ్య. అలాగా? అవునన్నయ్య. అంతేకాకుండా వాడు కూడా ఏదో ఎల్టీటీలో ఉన్నాడట. ఇంకా మీరు కూడా తుపాకులు అది ఇది అంటారు కదా, ఒకవేళ మీకేమైనా ఉపయోగపడతాడేమో అని అడుగుదామని వచ్చాను. పోలీసులకు భయపడి మన ఊర్లో ఉంటున్నానని అంటున్నాడు. వాడు నమ్మకస్తుడేనా? చూడటానికి అలాగే ఉన్నాడన్నా. సరే, వాడిని అడిగి తీసుకురా. వాడు వచ్చేంత వరకు నన్ను చూడడానికి వస్తున్నట్టు తెలియకూడదు వాడికి. సరే అన్నా, నేను బయలుదేరుతాను. ఉందమ్మా, ఇదిగో ఈ ఖర్చులు ఉంచుకో. నాకెందుకన్నా? సరే ఉంచోమ్మా. సరేనా, ఉండుండుండమ్మా. సాతప్ప వాళ్ళ అమ్మాయికి పెళ్ళని చెప్పాడు, నేను ఇచ్చానని చెప్పి వాడికి ఇవ్వు. సరే అన్నా, మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళరామ్మా. చంటోడా, వెళ్ళి వదిలిపెట్టరా. రామ్మా,
ఏమయ్యా ఏమయ్యా గుడ్డు వినిపిస్తోందా? ఆ త్వరగా బయటికి రావయ్యా. ఏంటయ్యా రా? ఇదిగో వస్తున్నా. ఏంటయ్యా పిలిస్తే ఎంతసేపు? మీరెందుకని ఇక్కడికి వచ్చారు? నిన్ను ఎత్తుకుంటూ వచ్చాను చూడు నాన్నాలి. ఇంట్లో చేపల కూర పెట్టాను, నిన్ను వదిలేసి తినడానికి మనసొప్పలేదు. నీకు చేపల కూర అంటే ప్రాణంగా, అందుకే వస్తావా తిందాం? ఏంటి ఆలోచిస్తున్నా, వస్తున్నావా రావా? పదండి వెళ్దాం, త్వరగా రా. రారా ఈ అడవిలోకి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఉండవయ్యా చెప్తాను, ఎందుకలా తొందరపడతావు? అన్న వీరప్ప అన్న. పర్లేదు పర్లేదులే, తమరిని న్యూస్ పేపర్లో చూశాను, టీవీలో కూడా చూశాను, నేరుగా ఇదే మొదటిసారి. ఎవడ కూడా మీ దగ్గరికి వస్తున్నావని చెప్పనే లేదు. నేనే చెప్పొద్దని చెప్పాను. నీ పేరేంది? రంగ. నువ్వు మన పార్టీ వాడు అని తెలిసింది, అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇండియాలో ఒక పని చేసి పెట్టాలని మా వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించారు. హైదరాబాద్లో అయితే పోలీసులు చాలామంది ఉంటారు, అందుకని కొద్ది రోజులుగా ఇక్కడ ఉండి పనిచేస్తున్నాను. ఏదో తుపాకీ గురించి అంటుంటారే, నెంబర్ కూడా చెప్తుంటారు, ఏ నెంబర్ అది? AK-47 అది దొరుకుదా? అది దొరుకుతుంది, దానికన్నా గొప్పవన్నీ కూడా దొరుకుతాయి. అలా అయితే ఓ 4 ఏర్పాటు చేయి, సరేనా? నువ్వు డబ్బుల గురించి ఏం ఆలోచించబకరంగా, చూడ్డానికి మంచోళ్ళానే ఉన్నాడు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేనా రావయ్యా. రంగా, నేను అడిగింది దొరుకుతుందిగా? ఖచ్చితంగా దొరుకుతుందన్నా. కుకుమ్ 1 కాలింగ్ సార్, ఓవర్. ఆల్ఫా 1 కాలింగ్, ఓవర్. సార్, మన ప్లాన్ ప్రకారం LTT-1 అని చెప్పి ఆ అమ్మాయితో చాలా క్లోజ్ అయ్యి ఈరోజు టార్గెట్ని కలిసాను సార్, ఓవర్. Is it over? Yes sir, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కన్ను ప్రాబ్లంలో ఉంది. అది మాత్రం కాదు సార్, LTT-1 అని చెప్పడం వల్ల వాడు AK-47 అడిగాడు.
నేను కూడా ఐ మీన్ రెడీ చేస్తానని చెప్పాను. ఓవర్. అంత రిస్క్ తీసుకోవచ్చా? ఓవర్. ఎస్ సార్. వాడు నన్ను నమ్మాలంటే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఓవర్. సరే, అది మీకు దొరకడానికి ఏర్పాటు చేస్తాను. ఓవర్ అండ్ అవుట్. ఓకే సార్. ఓవర్. సో ఆఫీసర్స్, మనం కరెక్ట్ గానే వెళ్తున్నాము. మిస్టర్ కన్నన్, కర్ణాటక డీజీపీకి ఇన్ఫార్మ్ చేసి వీరప్పని వెతకడం తీవ్రతరం చేయమనండి. అదేవిధంగా మన శైలిను చేస్తున్నాం. అప్పుడే మన మీద వాడికి అనుమానం రాదు. మిస్టర్ సలీం, డీజీపీ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసి మన ఏరియాలో ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం మీ బాధ్యత. ఎస్ సార్. సార్, మిస్టర్ కన్నప్ప, ఇంతకీ ఐ క్యాంప్ విషయం ఏమైంది? ఏర్పాటు చేశాం సార్. ఆ గన్స్ అన్ని క్యాంపుకి వెళ్ళడానికి నేను పై అధికారుల నుంచి కన్ఫరెన్స్ తీసుకున్నాను. వాటి ఇమ్మీడియట్ గా అక్కడ పంపడానికి ఏర్పాట్లు చేయండి. ఓకే సార్, అలాగే చేస్తాం సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. తిమ్మం మండలానికి చెందిన గ్రామ ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, మన గ్రామంలో ఉచిత కంటి వైద్యం చేయబడుతోంది. కాబట్టి కంటి వ్యాధులకు సంబంధించిన వాళ్ళు వెంటనే మన ఊరిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పేరు నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి. ఈ అవకాశాన్ని వదులుకోకుండా మన గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. తిమ్మం మండలానికి చెందిన గ్రామ ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, మన గ్రామంలో ఉచిత కంటి వైద్యం చేయబడుతోంది. కాబట్టి కంటి వ్యాధులకు సంబంధించిన వాళ్ళు వెంటనే మన ఊరిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పేరు నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి. ఈ అవకాశాన్ని వదులుకోకుండా మన గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. తిమ్మం మండలానికి చెందిన గ్రామ ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, మన గ్రామంలో ఉచిత కంటి వైద్యం చేయబడుతోంది. కాబట్టి కంటి వ్యాధులకు సంబంధించిన వాళ్ళు వెంటనే మన ఊరిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి. కుకుం 2 సార్. నో ఫార్మాలిటీస్. ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? ఒరే నువ్వా, నిన్ను కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. నిన్ను కలిసి ఎన్ని సంవత్సరాలైందో. ఏమయ్యా, ఎవరయ్యా ఇతను? ఇతను నీకు తెలుసా? ఏంటండి ఇలా అడుగుతున్నారు? నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాకు ఎన్నో హెల్ప్లు చేశాడు. వీణి మర్చిపోతామా? సరే సరే, మాట్లాడి త్వరగా ఇంటికి రా, నేను కొట్టుకెళ్ళొస్తాను. అలాగే. వేర్ ఇస్ ద వెపన్స్? కుకుం 2 కాలింగ్ సార్. ఆల్ఫా 1 హియర్. వాట్ అబౌట్ సిల్క్ సారీస్? సిల్క్ సారీస్ డెలివరీ సార్. వెరీ గుడ్. డూ ద నీడ్ఫుల్ టు కుకుం 1. దట్స్ యువర్ జాబ్. ఎస్ సార్. ఓవర్. ఓవర్ అండ్ అవుట్. కన్ను బాగా తెరవండి అన్న, కొంచెం ఓర్చుకోండి. అడిగినట్టే తెచ్చేశారు అన్నయ్య. తంటోడా ఇటీవరా? ఇదిగోనా. రంగా అనియా, మన పాటోడు నిరూపించావు, చెప్పినట్టే గన్ను తీసుకొచ్చావు. మీకోసం ఆ మాత్రం చేయలేనేంటి? ముందు మీ కళ్ళు జాగ్రత్త. అవునన్నా, ఎన్ని రోజులకని ఈ బొట్ల మందు వాడతావు? మీరు ఒక మాట చెప్తే చాలు, ఊర్లోకి వచ్చిన కండక్టర్ని వ్యాన్తో పడి తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నుంచే పడతానా? రంగా, నేను ఒక డాక్టర్ని పిలిపించుకొని ఇక్కడ చూపించుకున్నాను. వాడు హాస్పిటల్ ఏసీ రూమ్లోనే ఆపరేషన్ చేయాలంటున్నాడు. సరే అయితే అలాగే చేద్దాం. అన్నీ ఆసుపత్రికి ఎలా వస్తారు? ఎందుకు రాలేరు? ఎల్టీటీ వాడితోనే సవాలా? అన్న ఊ అని ఒక్క మాట చెప్పని ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేసేయచ్చు. అదెలా కుదురుతుందయ్యా? ఆ వ్యాన్ డ్రైవర్ మావాడే, వాడి ద్వారా డాక్టర్ దగ్గర మాట్లాడి డబ్బులు ఇస్తే చాలు, ఆపరేషన్ ఇట్ అయిపోద్ది. అవునన్నా, తను ఆ వ్యాన్ డ్రైవర్తో మాట్లాడటం నేను చూశాను.
అందుకోసమే చెప్తున్నాను, ఈ విషయం నాకు వదిలేయండి. రే చంటోడా అన్నా, రంగా చెప్పేది కరెక్ట్ ఉంటదా? మంచిగానే చెప్తున్నాడుగా, ఒకసారి విందాం. అవునన్నా. సరే రంగా, ఏర్పాటు చేయి. ఖచ్చితంగా, నేను చూసుకుంటా. యామయ్యా, ఇది లోపల పెట్టచ్చుగా. ఇదెందుకు? చంటుడా ఏమైంది? రారంగా. అన్నా డాక్టర్తో మాట్లాడాం, వచ్చే ఆదివారమే ఆపరేషన్. ఆ రోజు లీవ్ కాబట్టి ఎవరు ఉండరా. డాక్టర్ కూడా డబ్బుల కోసం ఒప్పుకున్నాడు. ఆ డాక్టర్ మన ఊరోడా బయట ఊరోడా? బయట ఊరోడా. ఆ వ్యాన్ డ్రైవర్తో కూడా మాట్లాడేశాను. మనం తప్ప హాస్పిటల్లో ఎవ్వరు ఉండరు. వీరప్పనికే కంటి ఆపరేషన్ చేయబోతున్నాను ఆ డాక్టర్ తెలుసా? తెలీదు, బయట ఊరు నుంచి వస్తున్నారని చెప్పాను. కానీ ఎదురుకుండా కలిగితే మిమ్మల్ని గుర్తుపట్టచ్చు. ఏనా మీసాలు తీసేద్దామా? అదేం అక్కర్లేదు, డబ్బులు ఇస్తున్నాం కదా, చూసుకుందాంలే. విమలా, వాడు చెప్పేది కరెక్టే, ఆ సంగతి తర్వాత చూద్దాం. అన్నా ఇక్కడ నుండి హాస్పిటల్ 50 కిలోమీటర్లే, కానీ మనం 200 కిలోమీటర్లు అడవి ప్రాంతం చుట్టూ వెళ్ళేటట్టు ప్లాన్ వేస్తాను. ఏవయ్యా, ముక్కు తిన్నగా పట్టుకోవటం వదిలేసి తల చుట్టూ తిరిగి పట్టుకోవాలా? అదేం కాదన్నా, ఆ రూట్ చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఈ రూట్ ద్వారా వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కాకుండా ఈ రూట్లో 2-3 బళ్ళు మాత్రం తిరుగుతూ ఉంటాయి. చెక్ పోస్ట్ ఉండదు, పోలీస్ ప్రాబ్లం అంతకన్నా ఉండదు. కానీ ఒక్క విషయం, అప్పుడప్పుడు ఈ అడవి జంతువులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రంగా, అవన్నీ మన పిల్లల్లాగా, నువ్వేం దిగులు పడకో. మన వెళ్లే దారిలోనూ ఆసుపత్రిలోనూ ఎలాంటి సమస్య ఉండదుగా. ఏ సమస్య రాదు. అయితే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి. అలాగే అన్నయ్య, చేస్తాను. కుకున్ 1 కాలింగ్ సార్, ఓవర్. ఆల్ఫా 1 హియర్, ఓవర్. సార్, సిల్క్ 1 కన్ను ఆపరేషన్కి ఒప్పుకున్నాడు. వచ్చే ఆదివారం ఆపరేషన్. అడవి ప్రాంతం నుంచి తీసుకొచ్చేటట్టు ప్లాన్, ఓవర్. వాడితో ఎంతమంది వస్తున్నారు? ఓవర్. వాడితో పాటు మొత్తం 4. దీని తర్వాత మిగతా ప్లాన్ మీరే చెప్పాలి, ఓవర్. సరే, వచ్చే బుధవారం పిలవండి. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నేను చెప్తాను. ఓవర్ అండ్ అవుట్. ఎస్ సార్, ఓవర్. రమేష్, చెక్ ద వ్యూ. ఎస్ సార్. క్లియర్ సార్. ఓకే, కమ్. సందల్ సార్, గో అప్. ఎస్ సార్. సీ హౌ ద రోడ్ లుక్స్ ఫ్రమ్ దేర్. సార్, మనం ఫిక్స్ చేసిన స్పాట్ని సర్వే చేసిన ప్రకారం 15 నిమిషాలకు ఒకసారి పక్కనే ఉన్న చెరుకు ఫ్యాక్టరీకి చెరుకు లోడ్ తీసుకుని వాహనాలు అటు ఇటు తిరుగుతున్నాయి సార్. సార్, ఉదయం 6 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి అక్కడున్న సొసైటీకి పాల వ్యాన్ వెళ్తూ వస్తుంటుంది. అంతేకాకుండా అక్కడ గవర్నమెంట్ బస్సు కానీ ప్రైవేట్ బస్సు కానీ ఏది వెళ్ళడం రావడం లేదు సార్. చీకటి పడే సమయానికి అడవిలో ఉండే జంతువులన్నీ అక్కడ నీరు తాగడం కోసం వస్తూ ఉంటాయి సార్. కమాన్, హరీ అప్, టేక్ ద శాండ్ బ్యాగ్స్, గో టు యువర్ పొజిషన్స్, ఫాస్ట్ ఫాస్ట్. Thank you.
కమ్. Keep moving. Faster. Lieutenant, take care of your speed team. Yes, sir. Go. Okay, sir. It's raining, sir. Yes. Something coming out, sir. It's very uneasy, sir. Target is important. Yes, sir. Be gritty. Sure, sir. Ah, sir. ఇక్కడ ఒకటే వర్షం పడుతోంది, sir. ఏదో బండొస్తున్నట్టుంది. కానీ కనిపించడం లేదు. Mr. Sandil, I don't like this. I want correct information from you. Yes, sir. అదొక చెరుకు ట్రాక్టర్ సార్, క్రాస్ అయింది. గుడ్. యానిమల్ ఫైటింగ్ ఈచ్ అదర్. ఓకే, బీ బ్రేవ్. బానే ఉనింది కదా, ఏమైందో తెలియడం లేదే సార్. ఆ రోడ్లో ట్రాక్టర్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆగింది సార్. సిద్ధ సార్, అక్కడ ఏదో బండి ఆగి ఉంది. ఎమర్జెన్సీ టీమ్ తీసుకెళ్ళి క్లియర్ చేయండి. ఓకే సార్. మూవ్ ఎమర్జెన్సీ టీమ్, గో అలాంగ్ విత్ సిద్ధార్థ్ అండ్ మూవ్ ద వెహికల్. ఓకే సార్, లెట్స్ గో. ఏదో బండి వస్తున్నట్టుంది, సరిగ్గా కనిపించడం లేదు ఏ బండి అని. సిద్ధార్థ్ సార్, ఇంకా ఏం చేస్తున్నావయ్యా? బండి మూజంటున్నావు సార్. ఇంకో అయిపోయింది సార్. బండిని క్లియర్ చేస్తాం సార్. కమ్ బ్యాక్ టు యువర్ పొజిషన్స్. సార్, వీరప్పన్ బండి వస్తోంది సార్. రే వీరప్ప, నీ చుట్టూ పోలీసులు ఉన్నారు. తంటోడా, ఈ వీరప్పని పోలీసులు పట్టుకోవాలంటే సమయక పట్టుకోవాలి. అందరినీ లేపేరా.
ఆపరేషన్.